discuss about the theorems on dimensions. Theorems on dimensions were first theorem. If W1 and W2 are two subspaces of a finite dimensional vector space, then dimension of W1 plus W2 equal to dimension of W1 plus dimension of W2 minus dimension of W1 intersection W2. ఇక్కడ థీరమ్ లో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే W1 W2 అనే టూ సబ్ స్పేసెస్ ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ V ఆఫ్ F లో ఫైనైట్ డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ లో డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఈక్వల్ టు డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 అంటే టూ డైమెన్షన్స్ ఒక వాల్యూ ఈక్వల్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాల్యూ యొక్క డైమెన్షన్ ఎంతైతే ఉంటుందో రైట్ సైడ్ యొక్క వాల్యూ కూడా అంతే ఉంటుందని డైమెన్షన్ ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ప్రూఫ్ ప్రూఫ్ ఏంటి? ముందు ఇచ్చిన సపోజిషన్స్ రాసుకుందాం. ఇచ్చిన సపోజిషన్స్ ఏంటి? W1 W2 అనే టూ సబ్ స్పేసెస్ వెక్టార్ స్పేస్ లో. ఇక్కడ మనకి డైమెన్షన్స్ ప్రూవ్ చేయమన్నారు కానీ ఎక్కడ దీని యొక్క డైమెన్షన్ మనకి డిఫైన్ చేయలేదు. లెట్ ఒక డైమెన్షన్ ని డిఫైన్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైమెన్షన్ ని డిఫైన్ చేసుకుందాం అనుకున్నాం కదా, అందుకే డైమెన్షన్ డిఫైన్ చేస్తున్నాను. లెట్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు n. అసలు డైమెన్షన్ అంటే ఏంటి? ఏదైనా ఒక సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఎలిమెంట్స్ ఉంటాయి దాన్ని డైమెన్షన్ అంటాం. డైమెన్షన్ మీన్స్ బేసిస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఎలిమెంట్స్ ఉంటాయి దాన్ని అంటే W1 ఇంటర్సెక్షన్ W2 లో అనే బేసిస్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థం. కాబట్టి ఒక సెట్ ని డిఫైన్ చేసుకోవాలి. ఒక సెట్ ని డిఫైన్ చేసుకోవాలి కదా. లెట్ B equal to set of alpha 1, alpha 2, and so alpha n be a basis of W1 intersection W2. ఇక్కడ చూడండి, బేసిస్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి? ఆల్ఫా 1, ఆల్ఫా 2, అండ్ సో ఆల్ఫా n, అంటే n నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒక సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని డైమెన్షన్. అందుకే ఇక్కడ మనం డిఫైన్ చేసుకున్నట్టు అవసరం లేదు. డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 ఈక్వల్ టు n. As W1 intersection W2. What is meant by intersection? Literally two elements in the common elements in the W1 intersection W2 and subset are equal to W1. Ras. Base extension theorem statement is that if there is a finite dimensional vector space, then the basis is not extended to form a basis. And Ras coach. Kabatti, W1 intersection W2 and basis set ni extend chesthe vache set ni W1. And let W1 ఎక్స్టెండ్ చేసిన సెట్ ని W1 అనుకున్నా, బేసిస్ సెట్ ని తీసుకున్నా, లెట్ బీటా B1 ఈక్వల్ టు ఆల్ఫా 1, ఆల్ఫా 2, అండ్ సో ఆల్ఫా n, కామ బీటా 1, బీటా 2, అండ్ సో బీటా n బి బేసిస్ ఆఫ్ W1. ఇన్ ద సేమ్ పైన ఆల్రెడీ W1 కి రాసాము, అలానే W2 కి రాద్దాం. W1 కి రాసినట్టు W2 కూడా రాసుకుందాం. W1 ఇంటర్సెక్షన్ W2 అంటే టూ సెట్స్ లో కామన్ ఎలిమెంట్స్ తో రాసుకుంటాం కాబట్టి బై బేసిస్ ఎక్స్టెన్షన్ థియరం నుంచి ఏం రాసుకున్నాం? It can be extended to form a basis. It can be extended to form a basis. కాబట్టి అంటే basis ఒక సెట్ డిఫైన్ చేసుకోవచ్చు కదా. Basis ఒక సెట్ డిఫైన్ చేసుకోవచ్చు కాబట్టి V2 equal to V2 సెట్ డిఫైన్ చేసుకున్నాం కాబట్టి V2 equal to set of ఆల్ఫా 1, ఆల్ఫా 2, అండ్ సో ఆల్ఫా ఎన్, గామా 1, గామా 2, అండ్ సో గామా ఎన్ బిఏ బేసిస్ ఆఫ్ W2. ఇప్పుడు మీరు ఇక్కడ పైన టూ సెట్స్ డిఫైన్ చేసుకున్నారు, B1 B2 అనే సెట్. ఇక్కడ B1 అనే సెట్ ని అబ్జర్వ్ చేస్తే, B1 అనే సెట్ ని అబ్జర్వ్ చేస్తే డైమెన్షన్ ఆఫ్ W1 ఎంత అవుతుంది? N ప్లస్ M అవుతుంది. దట్ ఇంప్లైస్ అలానే సేమ్ B2 అనే సెట్ ని అబ్జర్వ్ చేస్తే డైమెన్షన్ ఆఫ్ W2 ఈక్వల్ టు n plus f. Dimension of W2 equal to n plus. ఇప్పుడు మనకు కావాల్సిన రైట్ హ్యాండ్ పార్ట్ లో ఏముంది? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. ఈ మూడింటి యొక్క వాల్యూస్ మనకి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దాన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూడండి, డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ డైమెన్షన్ ఆఫ్ W2 మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2. డైమెన్షన్ ఆఫ్ W1 అంటే వాల్యూ ఎంత? n ప్లస్ m. డైమెన్షన్ ఆఫ్ W2 అంటే వాల్యూ ఎంత? n ప్లస్ l. మైనస్ డైమెన్షన్ ఆఫ్ W1 ఇంటర్సెక్షన్ W2 వాల్యూ ఎంత? మైనస్ n. త్రీ వాల్యూస్ ని క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అవుతుందమ్మా? l ప్లస్ m ప్లస్ n వస్తుంది. అంటే మనకి రైట్ హ్యాండ్ వాల్యూ డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వాల్యూ ఎంత ఉంది? డైమెన్షన్ ఆఫ్ W1 ప్లస్ W2 ఉంది.
dimension of W1 plus W2. ఇప్పుడు దాని డైమెన్షన్ డిఫైన్ చేయాలంటే డైమెన్షన్ ఎగ్జిస్ట్ అంటే దాని యొక్క డైమెన్షన్ కూడా ఎంత అని చెప్పాలి, ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ అని కనుక అయితే టూ డైమెన్షన్స్ యొక్క వాల్యూ ఈక్వల్ అని చెప్తాం. ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ వాల్యూ వస్తుంది, దాని డైమెన్షన్ సేమ్ అని ప్రూవ్ చేయడానికి ముందు డైమెన్షన్ అవ్వాలంటే ఏమవ్వాలి, బేసిస్ అని ప్రూవ్ చేయాలి. అంటే W1 ప్లస్ W2 అనేది బేసిస్ అని ప్రూవ్ చేయాలి. దానికి బేసిస్ ఉన్నాయంటే ముందు ఒక సెట్ ని డిఫైన్ చేసుకోవాలి. లెటస్ కన్సిడర్ అని ఒక సెట్ ని డిఫైన్ చేసుకుని ఆ సెట్ ని బేసిస్ అని చెప్తే మనకు కావాల్సిన డైమెన్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఒక సెట్ ని డిఫైన్ చేసుకుని ఎస్ అనే సెట్ ని ఒక డిఫైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎస్ అనే సెట్ ని మనం లీనియర్లీ ముందు బేసిస్ అని ప్రూవ్ చేయాలి. వాట్ ఇస్ మీన్ బై బేసిస్ అని అవ్వాలంటే ఏం అవ్వాలి, లీనియర్లీ ఇండిపెండెంట్ జరగాలి, స్పానింగ్ జరగాలి. క్లైంట్ బేసిస్ అవ్వాలని ముందు టీ కండిషన్స్ జరగాలి, అంటే ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ బేసిస్ అవ్వాలని టూ కండిషన్స్ ఏంటి, ఎల్ ఎస్ ఈస్ లీనియర్లీ ఇండిపెండెంట్, ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు బి. ముందు లీనియర్లీ ఇండిపెండెంట్ ప్రూవ్ చేద్దాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి, ఒక లీనియర్ కాంబినేషన్ తీసుకుని అందులో ఉన్న స్కేలర్స్ అన్ని జీరోస్ కనుక అయిపోతే దాన్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. ఇక్కడ మొత్తం మనం ఎస్ అనే సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ డిఫైన్ చేసుకున్నాం, ఆల్ఫా 1 ఆల్ఫా 2 అండ్ సాన్ ఆల్ఫా ఎన్, బీటా 1 బీటా 2 అండ్ సాన్ బీటా ఎన్, గామా 1 గామా 2 అండ్ సాన్ గామా. ఇక్కడ ఎన్నైతే వెక్టార్స్ ఉన్నాయో మనకు కావాల్సినవి కూడా అన్ని స్కేలర్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే దానికి మనం లీనియర్ కాంబినేషన్ రాస్తాం. ఆ లీనియర్ కాంబినేషన్ కనుక ఈక్వల్ టు 0 అసైన్ చేసుకుని అందులో ఉన్న స్కేలర్స్ అన్ని కనుక జీరోస్ అయిపోతే అప్పుడు ఎస్ అనే సెట్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది. ఎస్ అనే సెట్ అనేది లీనియర్ అంటే ముందు ఒక లీనియర్ కాంబినేషన్ ఉండాలి. లెట్ అస్ కన్సిడర్ A1 ఆల్ఫా 1 ప్లస్ ఒక లీనియర్ కాంబినేషన్ అసైన్ చేసుకోవాలి కదా. ఆ లీనియర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలి, ఎన్నైతే వెక్టార్స్ ఉంటే దాంతో లీనియర్ కాంబినేషన్ రాసుకోవాలి. ఆ లీనియర్ కాంబినేషన్ ఏమనుకున్నాం, A1 ఆల్ఫా 1 ప్లస్ A2 ఆల్ఫా 2 ప్లస్ అండ్ సాన్ ప్లస్ An ఆల్ఫా ఎన్ ప్లస్ B1 బీటా 1 ప్లస్ B2 బీటా 2 అండ్ సాన్ ప్లస్ Bm బీటా ఎన్ ప్లస్ C1 గామా 1 ప్లస్ C2 గామా 2 ప్లస్ అండ్ సాన్ ప్లస్ CL గామా ఎన్. ఇప్పుడు ఈ లీనియర్ కాంబినేషన్ లో ఉన్న ప్రతి స్కేలర్ అంటే ఇక్కడ ఉన్న A1 A2 అండ్ సాన్ An, B1 B2 అండ్ సాన్ Bm, C1 C2 అండ్ సాన్ CL అనే ఈ లీనియర్ కాంబినేషన్ లో ఉన్న స్కేలర్స్ అన్ని జీరోస్ గనక అవితే అప్పుడు ఎస్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. ఎస్ లీనియర్లీ ఇండిపెండెంట్ అవ్వాలి కాబట్టి లీనియర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. ఆ లీనియర్ కాంబినేషన్ అనేది అందులో ఉన్న ప్రతి స్కేలర్స్ కనుక జీరోస్ అయిపోతే అప్పుడు మనకు కావాల్సిన ఆల్ స్కేలర్స్ ఆర్ జీరో, దేర్ఫోర్ ద గివెన్ సెట్ ఎస్ ఇస్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. ఫస్ట్ ముందు ఇక్కడ ఉన్న C1 వాల్యూస్ అన్నింటినీ రైట్ సైడ్ ఏ ఉంచి మిగతా టర్మ్స్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. సి టర్మ్స్ మాత్రమే రైట్ సైడ్ ఉంచాను, మిగతా ఏ A1 ఆల్ఫా 1 మైనస్ అండ్ సాన్ ఏన్ ఆల్ఫా ఎన్ మైనస్ B1 బీటా 1 అండ్ సాన్ Bm బీటా ఎన్. ఇది లీనియర్ కాంబినేషన్. ఈ లీనియర్ కాంబినేషన్ ఎక్కడ ఉన్న ఎలిమెంట్స్, అసలు ఈ W1 సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ కదా ఈక్వల్ టు అని చెప్పి అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 అన్నారు. లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ W1 అంటే ఏంటి, లీనియర్ కాంబినేషన్ అంటే C1 గామా 1 అండ్ సాన్ ప్లస్ CL గామా ఎల్ అని ఎక్కడ ఉంటుంది, W1 అనే సెట్ లో ఉంటుంది. దట్ కాబట్టి బిలాంగ్స్ టు W1. ఇప్పుడు దీని అర్థం ఏంటి, C1 గామా 1 ప్లస్ అండ్ సాన్ ప్లస్ CL గామా ఎల్ అనే లీనియర్ కాంబినేషన్ ఎక్కడికి వచ్చింది, W1 అనే సెట్ లోకి వచ్చింది. అంటే మిగతా సెట్ సేమ్ ఇన్ ద సేమ్ వే W2 కూడా అదే సెట్ లో అదే ఉంటుందని ప్రూవ్ చేద్దాం. అంటే C1 ఈక్వల్ టు ఇక్కడ C1 గామా 1 ప్లస్ అండ్ సాన్ ప్లస్ CL గామా ఎల్ ఎలా రాసాను చూడండి, 0 ఇంటూ సంథింగ్ రాసిన ఇదే ఎలిమెంట్ వస్తుందనే మార్గం. కాబట్టి 0 ఇంటూ ఆల్ఫా 1 ప్లస్ అండ్ సాన్ ప్లస్ 0 ఇంటూ ఆల్ఫా ఎన్ ప్లస్ C1 గామా 1 ప్లస్ అండ్ సాన్ ప్లస్ CL గామా ఎల్ అని తీసుకున్నాం. అంటే ఇది ఎలా ఉంది, ఆల్ఫాల్ గామాలు ఏ సెట్ లోని ఎలిమెంట్స్, W2 లోని సెట్ లోని ఎలిమెంట్, దట్ ఈక్వల్ టు W2 లోని ఎలిమెంట్స్ కాబట్టి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ W2. అప్పుడు ఈ C1 గామా 1 ప్లస్
plus CL gamma L and ekkada vastundi belongs to W2 lo vastundi ante enti C1 gamma 1 plus and so on plus CL gamma L belongs to W1 and C1 gamma 1 plus and so on plus CL gamma L belongs to W2 అండ్ ఒకే ఎలిమెంట్ టూ సెట్స్ లో ఉందంటే అర్థం ఏంటి దాని ఇంటర్సెక్షన్ లో ఉంటుంది అని అర్థం అంటే సి వన్ గామా వన్ ప్లస్ ఇన్ సాన్ ప్లస్ సిఎల్ గామా ఎల్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ లో ఉందంటే ఏంటి అందులో ఉన్న లీనియర్ కాంబినేషన్ లో ఎగ్జిస్ట్ అవుతుందని అందుకని లీనియర్ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ లో ఎలిమెంట్స్ ఏంటి ఆల్ఫా వన్ ఆల్ఫా టూ అండ్ సో ఆల్ఫా అండ్ లేని ఎలిమెంట్స్ కాబట్టి అందులో ఉన్న ఎలిమెంట్స్ లీనియర్ కాంబినేషన్ రాసండి డి వన్ ఆల్ఫా వన్ ప్లస్ డి టూ ఆల్ఫా టూ ప్లస్ ఇన్ సాన్ ప్లస్ డిఎన్ ఆల్ఫా ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్ తీసుకురండి ఆల్ఫాలు గామాలు ఉన్న సెట్ లోని ఎలిమెంట్స్ ఎక్కడ బి టూ అనేసి బి టూ అనే సెట్ బేసిస్ కాబట్టి అందులో ఉన్న ఫస్ట్ బేసిస్ లో ఫస్ట్ కండిషన్ ఏంటి లీనియర్లీ ఇండిపెండెంట్ జరుగుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అంటే ఏంటి అందులో ఉన్న స్కేలార్స్ అన్ని జీరోస్ అయిపోతాయి దట్ ఇంప్లైస్ సి వన్ సి టూ అండ్ సో ఆన్ సిఎన్ ఇందులో ఉన్న స్కేలార్స్ అన్ని జీరోస్ అయిపోతాయి C1, C2, and so on, CN అనే స్కేలర్స్ అన్ని జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఆ వచ్చిన స్కేలర్స్ ఒక వాల్యూస్ మనకి ఇచ్చిన స్టార్టింగ్ ఈక్వేషన్ లో లీనియర్ కాంబినేషన్ తీసుకున్నాం కదా ఆ లీనియర్ కాంబినేషన్ లో సప్లై చేసుకుందాం అప్పుడు లీనియర్ కాంబినేషన్ కాస్త ఎలా చేంజ్ అయిపోతుంది అప్పుడు లీనియర్ కాంబినేషన్ కాస్త ఆల్ఫాలు బీటాలో చేంజ్ అవుతుంది ఆల్ఫాలు బీటాస్ ఎక్కడ ఎక్కడ సెట్ లోని బి వన్ సెట్ లోని ఎలిమెంట్స్ బి వన్ ని బేసిస్ డబ్ల్యూ వన్ సెట్ లోని బేసిస్ ఎలిమెంట్స్ కాబట్టి అప్పుడు డబ్ల్యూ వన్ అనేది ఏంటి బేసిస్ సెట్ ఒక డైమెన్షన్ కాబట్టి ఇందులో ఉన్న స్కేలర్స్ అన్ని జీరోస్ అయిపోతాయి ఇప్పుడు ఏమైంది ఏ వన్ ఏ టూ అన్సోన్ ఏఎన్ అనే వాల్యూ స్కేలర్స్ యొక్క వాల్యూ జీరోస్ అయింది బి వన్ బి టూ అన్సోన్ బిఎం యొక్క స్కేలర్స్ వాల్యూ జీరోస్ అయిపోయింది స్టార్టింగ్ లో సి వన్ సి టూ అంటే ఆల్ ద స్కేలర్స్ అండ్ జీరోస్ అయిపోయింది ఫోర్ స్కేలర్స్ అన్ని జీరోస్ అయిపోయినాయి కాబట్టి ఆల్ ద స్కేలర్స్ ఆఫ్ జీరో ఎస్ఎన్ఈ సెట్ లోని వెక్టార్స్ తో లీనియర్ కాంబినేషన్ రాసాం ఆ లీనియర్ కాంబినేషన్ ఉన్న ప్రతి స్కేలర్ జీరో అయిపోయింది కాబట్టి ఎస్ఎన్ఈ సెట్ ఏమవుతుంది లీనియర్లీ ఇండిపెండెంట్ అవుతుంది ఎస్ఎన్ఈ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ జరుగుతుంది ఎస్ఎన్ఈ సెట్ లీనియర్లీ ఇండిపెండెంట్ S is linearly independent. Next condition ఏం ప్రూవ్ చేయాలి S అనేది స్పానింగ్ అని ప్రూవ్ చేయాలంటే L of S ను లీనియర్ W1 plus W2 లో ఎన్నైతే ఎలిమెంట్స్ తో మనం సెట్ తీసుకున్నాం అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ను మనం ప్రూవ్ చేయాలి ఫస్ట్ స్పానింగ్ ప్రూవ్ చేద్దాం టు ప్రూవ్ దట్ L of S equal to W1 plus W2 స్పానింగ్ అంటే ఏంటి మన సెట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ తో లీనియర్ కాంబినేషన్ రాయగలిగితే దాన్ని స్పానింగ్ అంటాం అంటే ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ టు ప్రూవ్ దట్ ఎల్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ అంటే ఏంటి లీనియర్ కాంబినేషన్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అయితే ఎలిమెంట్స్ ఉంటాయో డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ కూడా అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయని పూచారు ముందు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ అంటే ఏంటి డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ అంటే సమ్ ఆఫ్ లీనియర్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అంటే టూ సబ్ స్పేసెస్ ని కలెక్ట్ లీనియర్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అంట అంటే ముందు ఆ టూ సబ్ స్పేసెస్ లో లీనియర్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ లో ఎలిమెంట్ తీసుకుందాం లెట్ లెట్ డెల్టా బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ
అంటే డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ అంటే ఏంటి లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ అని కాబట్టి అందులో ఎలిమెంట్స్ తీసుకుని రాద్దాం ఇప్పుడు డెల్టా ఇక్కడ బిలాంగ్స్ టు కాస్ ఈక్వల్ టు ఎందుకు పెట్టారంటే ఎలిమెంట్స్ తీసుకున్నాము అంటే బీటా వన్ అనేది ఎక్కడ ఉంటుంది డబ్ల్యూ వన్ లో ఉంటుంది బీటా టూ అనేది డబ్ల్యూ టూ లో ఉంటుంది ఇప్పుడు టీటా వన్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వన్ అంటే ఏంటి డబ్ల్యూ వన్ అంటే లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ బీటాస్ ప్లస్ టీటా టూ అంటే ఏంటి లీనియర్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫాస్ అండ్ గామాస్ ఇక్కడ సమ్ ఆఫ్ టూ సబ్ స్పేసెస్ కాబట్టి రాసింది లీనియర్ కాంబినేషన్ మొత్తం ఎడిషన్ చేస్తే ఎలా మారిపోతుంది లీనియర్ కాంబినేషన్ మొత్తం ఆల్ఫాస్ బీటాస్ గామాస్ ఈ లీనియర్ కాంబినేషన్ ఈ ఆల్ఫాలు బీటాలు గామాలు ఎందులోని సెట్ లోని ఎలిమెంట్స్ ఎస్ లోని సెట్ లోని ఎలిమెంట్స్ దట్ ఇంప్లైస్ బిలాంగ్స్ టు ఎస్ దట్ ఇంప్లైస్ ఏం జరుగుతుంది డెల్టా బిలాంగ్స్ టు ఎల్ ఆఫ్ ఎస్ జరుగుతుంది మీ స్టార్టింగ్ లో డెల్టా అనేది ఎక్కడ తీసుకున్నారు డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ లో తీసుకున్నారు L of S equal to W1 plus W2. Thus, by these two properties, the S and the M of the linearly independent jargon, the S and the spanning jargon. Linearly independent jargon, the spanning jargon, and the S and the M of the base of the net on W1 plus W2. Hence, S is a basis on W1 plus W2. Basic system and any number of elements in time. ఎనీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎస్ తీసుకున్నాం ఎల్ ప్లస్ ఎన్ ప్లస్ ఎన్ ఎలిమెంట్స్ తీసుకున్నాం బట్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ ప్లస్ ఎన్ హెన్స్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ఈక్వల్ టు ఎల్ అంటే ఎల్ ఈ మొత్తం దీని వాల్యూ ఎంత ప్రూవ్ చేసాం స్టార్టింగ్ లో ఎల్ ప్లస్ ఎన్ ప్లస్ ఎన్ అంటే ఏమని ప్రూవ్ చేసాము ఇంప్రూవ్ చేసాం డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ వన్ ప్లస్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ టూ మైనస్ డైమెన్షన్ ఆఫ్ డబ్ల్యూ ఇంటర్ డబ్ల్యూ వన్ ఇంటర్సెక్షన్ డబ్ల్యూ టూ హెన్స్ బై దీస్ కండిషన్ వీ హ్యావ్ టు సే దట్ టూ డైమెన్షన్స్ ఆర్ ఈక్వల్ థ్యాంక్ యూ